అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫోటో చూపుతాను చూడండి. ఈ బుడబక్కలతో కూడా విశ్లేషకుడే కేఎస్ ప్రసాద్. వీడికి తలకి తొక్కే సంబంధం ఉండదు. అంటే ఏ విశ్లేషణ చేసినా తలకి తొక్క సంబంధం లేకుండా విశ్లేషణ చేస్తాడు. ఊరికే ఏనా పోచ్చు తెలియదు, సబ్జెక్టా పాడా, చాకచక్యంగా మాట్లాడగలుగుతాడు అంతే. తెలివితేటలుగా మాట్లాడతాడు, అది ఒకటి మినహాయించి సబ్జెక్టు బొక్క బొచ్చు ఏమి ఉండదు. ఊరికే మాట్లాడాలని చెప్పి అంటే సామెతలు ఎక్కువ చెప్తూనే ఉంటాడు అనమాట. దానివల్ల ఈయన ఒక విశ్లేషకుని చేస్తారు అంతా కలిసి. వీడేం మాట్లాడతాడంటే పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారిపై దాడి జరిగింది, ఆ రాళ్ళు వేసిన వైసీపీ కార్యకర్తలు మనం వీడియోలో క్లియర్గా చూసాము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కూడా చంద్రబాబు నాయుడు గారి వృత్తి మేము అడ్డుకుంటాము, ఆయనపైన దాడి చేస్తామని చెప్పేసి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అని. ఈ నేను సాక్షి టీవీలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ పెడితే నువ్వు కూర్చోబెట్టి బోగ్గాన్ని పొంగనూరు ఘటనపై విశ్లేషణ ఏమంటారంటే, ఇడేమంటే చంద్రబాబు నాయుడు గారు పారాసూట్ వేసుకుని దూకేసాడు. ఎక్కడ దూకేసాడు అమ్మ మూడు? ఎక్కడరా దూకేసింది? పనికి మళ్ళీదవా? ఎవరేసారు చంద్రబాబు నాయుడు గారి పని రాళ్ళు? కళ్ళేమన్నా ఆకలెత్తుకెళ్ళినాయా లేదంటే ఎక్కడన్నా పెట్టుకున్నావు? మాకు అర్థం కావట్లా. నీలాంటి యదవులందరూ కూడా రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. మీ వల్ల దమ్ముడికి ఉపయోగం ఉండదు. నీ స్వలాభాల కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం ఉన్నదలేనట్టుగా వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ఏదో అక్కడేదో చంద్రబాబు నాయుడు గారే దాడి చేశారని చెప్పే ప్రయత్నం కాకపోతే నువ్వేం మాట్లాడవు ఒకసారి నువ్వే చూసుకో, అర్థమవుద్ది అందులో. ఏమంత తెలిసి చచ్చిపోద్దని చెప్పేసి ప్రతిదానికి పెద్ద మొత్తం ఇదేలా వచ్చి ప్రతిదాన్ని విశ్లేషణ చేయాలని చూస్తావు. జరిగింది చెప్పు, అక్కడ ఏం జరిగింది? పొంగనూరులో ఏం జరిగింది? ఎవరు దాడి చేశారు? చంద్రబాబు నాయుడు గారిపై రాళ్ళు వేసింది ఎవరు? అదెందుకు మాట్లాడట్లేదు మీరు? పోలీసు లాఠీ చేర్చి చేశారు కదా, అదెందుకు మాట్లాడట్లేదు? ఘోరాది ఘోరంగా కొట్టారు కదా, అదెందుకు మాట్లాడట్లేదు? అవన్నీ వదిలేసి పనికి మాలిన విశ్లేషణ నీలాంటి లోఫర్ గల్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు అలవాటే సాక్షిగాడికి. నీలాంటి బొక్క బుడ బొక్కలేదోళ్ళందరూ ఇంకా బోల్ మంది వస్తారు. నువ్వు ఒక్కడవనే కాదు, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నీలాంటి బుడ బొక్కలేదోళ్ళందరూ కూడా బోల్ మంది వస్తారు. ఇంకా విశ్లేషణ పేరుతో, విశ్లేషకుల పేరుతో వచ్చి అందరూ కూడా నెత్తి మీద బొచ్చి తీని చేసుకొని మళ్ళీ యదవులందరికీ నెత్తి మీద బొచ్చు ఉండకు. ఆహా, మళ్ళీ వీళ్ళు విశ్లేషక వీళ్ళని వీళ్ళు విశ్లేషకులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి బొచ్చి పెంచుకోవడం పనికి మళ్ళీ అదో చూడటానికి. ఆహా, వీడి పెద్ద నెత్తి మీద బొచ్చు లేదు కదా, పెద్ద అపరమేద వాళ్ళ ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. ఫీలింగ్ అన్నమాట, అది ఒక ఫీలింగ్ అంతే, అంతకుమించి ఏం ఉండదు. కూర్చొని సామెతలు చెప్పుకుంటా తలకి తొక్క సంబంధం లేకుండా సిగ్గు తెచ్చుకోరా పనికి మళ్ళీ అదవా. ఏ రోజైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు మాట్లాడి సత్యమని చెప్పేసి పనికి మళ్ళీ అదవా. అడుగు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు. మూడు రాజ్యాలు అన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి, అడుగు. విశ్లేషకుడు కదా, మేధావి కదా, స్వయం ప్రకటిత మేధావి కదా, అడుగు. ఉన్న రాజధాని నాశనం చేశాడు, దాని గురించి ప్రస్తావించు. దాని గురించి ప్రస్తావంటే ఇది ఏం మాట్లాడాలనుకున్నాం? మన రాజధాని గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన అమరావతి అనేసాడు కదా, ఇప్పుడు ఈసారి ఎలా కొట్టేశాడు దెబ్బ? ఏడు కొట్టేసింది బొక్క, ఎవడ కొట్టేశాడు దెబ్బ? జగన్మోహన్ రెడ్డి ఎవడుగురా కొట్టేసింది దెబ్బ? మూడు రాజధానులు అని చెప్పేసి నాలుగేళ్ళు కాలక్షేపం చేశాడు, ఉన్న రాజధాని నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎదురా అంటే వాళ్ళే ముఖ్యమంత్రే చెప్పలేడు. ఎవడు కడిపోయింది దెబ్బ? చంద్రబాబు నాయుడు కడిపోయింది దెబ్బ. చంద్రబాబు నాయుడుకి ఏమైనా దెబ్బడిందా? లేదు. కొన్ని తెలుగుదేశం పార్టీకి ఏమైనా నష్టం వచ్చిందా? లేదే. ఎవడ పడిపోయిందిరా దెబ్బ? రాష్ట్ర ప్రజలకు పడిపోయింది. రాష్ట్ర ప్రజలకు ఎంత బాధ దింపేశాడు. ఆదాయం లేకుండా ఉన్నట్లన్నింటినీ కూల్చుకుంటా, పనులు లేకుండా నిత్యావసర సరుకులన్నీ కూడా పెంచేసుకుంటా, ధరలన్నీ పెంచేసుకుంటా, కరెంటు బిల్లులు పెంచేస్తా. విశ్లేషణ చెయ్యండి రా, రాష్ట్ర ప్రజల గురించి చెయ్యండి. మీ స్వలాభాల కోసమనో లేదంటే నీ సొంత ప్రయోజనాల కోసమో విశ్లేషణ చేయమాకండి.